ఓకే మేడం, గుజరాత్ గెలుపున ఎట్లా చూస్తుంది మేడం బీజేపీ ఇప్పుడు? పీపుల్ ఓటెడ్ ఫర్ డెవలప్మెంట్ అండి, ఇట్స్ వెరీ క్లియర్. అంటే నిజమైన అభివృద్ధి వైపు ప్రజలు ఎప్పుడూ ఉంటారు, ప్రజలు వాళ్ళకే భ్రమరథం పడతారనేది చాలా ఎవిడెంట్గా మనకు కనపడుతోంది. సో ఒక విజనరీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటున్నారు. సో ఏదైనా అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, దేశమంతటా కూడా మనం చూస్తూ ఉంటే కూడా ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్నారు అంటే ఈ ప్రభుత్వానికి ఒక విజన్ ఉంది. ఇది పీపుల్స్ ఇట్స్ పీపుల్స్ పార్టీ, భారతీయ జనతా పార్టీలోనే జనతా పార్టీ, జనం కోసం పనిచేసే పార్టీ. సో జనానికి ఏది కావాలి అని ఆ దృక్పథంతో అడుగులేస్తుంది మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్స్ వెరీ ఎవిడెంట్, సో ఇట్స్ లౌడ్ అండ్ క్లియర్ ఈవెన్ మోర్. మరి హిమాచల్ ప్రదేశ్లో చూసుకుంటే కాంగ్రెస్ గెలిచేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కదా? మీరు అంటే హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, ఇక్కడ మొత్తం దేశమంతా కూడా మనం అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నప్పటికీ కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఇంకా మనకు రిజల్ట్స్ రావాల్సిన పరిస్థితి ఉంది, రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ వచ్చాక తప్పకుండా పాటలాడు. స్వతంత్ర అభ్యర్థులను బీజేపీ కొంటుందా అక్కడ? నేను ఇందాక కూడా మీతో అన్నాను, భారతీయ జనతా పార్టీకి అంత అవసరం ఎక్కడ లేదండి, ఎప్పుడూ లేదు, ఎన్నడూ లేదు. సో మనం ఏదైనా ప్రో పబ్లిక్ పాలసీస్తోనే వెళ్తున్నామో, కొనాల్సిన అవసరం ఇటువంటివన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అలాంటి టాక్టిక్స్ ఎప్పుడు కూడా లేవు. ఏదైనా మీరు ఫేర్ అండ్ ఫ్రాంక్ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఏదైనా మన కళ్ళకు కట్టినట్టుగా అన్నీ కనబడుతున్నాయి. సో ఈరోజు కూడా సమర్థవంతంగా భారతీయ జనతా పార్టీ జనంలోకి వెళ్తుంది అంటే పీపుల్ ఫ్రెండ్లీ, ఏదైతే పాలసీస్ మేము ఫ్రేమ్ చేస్తున్నవి ఏవైనా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా జనానికి పనికొచ్చేవి, జనానికి అనుకూలంగా ఉన్నవి, టోటలీ ప్రో పీపుల్ పాలసీస్ ఏవైతే మేము తీసుకొస్తున్నామో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నామో, ఎన్నో అద్భుతమైన పాలసీస్ మనం తీసుకొస్తూ ఉన్నాం. సో ఎంతో మేధోమథనం జరుగుతోంది. సో అర్థం అవడానికి టైం పడుతుంది కొంతమందికి. సో డెఫినెట్గా కూడా ఏదైతే ఒక ఇనిషియేటివ్ మేము తీసుకున్నామో, డెవలప్మెంట్ ప్రో డెవలప్మెంట్గా మనం అడుగులు వేస్తున్నామో, అదే తప్పకుండా కూడా విజయానికి నాంది పలుకుతుందని సగర్వంగా చెప్పుకుంటాం. ఓకే మేడం, రైట్ మేడం. ఇప్పుడు గుజరాత్ ఎన్నికల ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాలలో చూపిస్తా అంటారా? మీరు మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పవర్ సెంటర్డ్ పాలిటిక్స్ కంటే కూడా పీపుల్ సెంటర్డ్ అదే అడుగులు వేస్తూ ఉన్నాం. గత ఎన్నో సంవత్సరాలుగా మీరు చూస్తున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ ప్రయాణం ఏదైతే ఉన్నదో, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజలకు ఏం కావాలి అని తెలుసుకునే అన్వేషణలోనే భారతీయ జనతా పార్టీ ఉంది. ఎక్కడైతే ప్రభుత్వాల్లో ఉన్నామో మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి ఇనిషియేటివ్ కూడా ప్రజలకు ఏం కావాలి అని అనుగుణ అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఇందాక అన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మనం మాట్లాడుకుంటే తప్పకుండా మనం జనం వైపు మనము ప్రజల ఆకాంక్ష ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నామో, తెలంగాణ తెచ్చుకున్నా కూడా తెలంగాణ పరిస్థితి ఈరోజు ఎలా ఉంది మనం చూస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో నిర్వీర్యమైన పరిస్థితి మనకు కనబడుతుంది, అన్ని వర్గాల్లో కూడా ఒక రకమైన అశాంతి మనకు కనబడుతుంది. మీరు ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, ఏ రంగం వాళ్ళైనా, ఏ వృత్తి వాళ్ళైనా, ఏ వర్ణం వాళ్ళు, ఏ వర్గం వాళ్ళైనా కూడా ఎవరు సంతోషంగా లేరు ఈరోజు. సో ఈరోజు అందరూ బాగుండాలంటే భారతీయ జనతా పార్టీ, మీరు చూస్తూ ఉంటే ఈవెన్ మనం నేరుగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి కూడా నిధులు కేంద్రం నుంచి మనం మంజూరు చేస్తుంది మనం చూస్తున్నాం. అంటే కేంద్రం పార్టిసిపేషన్ ఎంతో ఎన్నో ప్రోగ్రామ్స్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ తీసుకోండి, ఆయుష్మాన్ భారత్ లాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని, ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్, అంటే బడుగు బలహీన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఇంత అద్భుతమైన స్కీమ్ని తీసుకొచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా దాన్ని అమలు చేయకపోవడానికి అంతరార్థం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మీరు ఏ స్కీమ్ వెనక తీసుకున్నా కూడా ప్రతి స్కీమ్ వెనక కేంద్రం వాటా, కేంద్రం పార్టిసిపేషన్. ఈరోజు తెలుగు రాష్ట్రాలకి కేంద్రం ఏమిస్తుంది అనేది ఈరోజు అందరికీ తెలుసు. మనకి సమాచార హక్కు చట్టం కూడా ఉంది. నేను నిజంగా అపీల్ చేస్తున్నాను, గో లుక్ ఫర్ ఇట్, దర్ లాట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. చూడండి మీరు ఈరోజు ఏది ఇవ్వటం లేదు అనే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చెప్పుకుంటూ వస్తుందో, ఎన్ని లక్షల కోట్లు ఇప్పటివరకు కూడా ప్రజా సంక్షేమాన్ని ఉద్దేశించి పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ప్రజలను చైతన్యపరిచే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరం కూడా కష్టపడుతున్నాం, ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్నాం. ఈరోజు తెలంగాణలో ఈ పార్టీ వర్క్ ఏమైనా జరుగుతుంది అంటే అది కేంద్ర సహకారంతోనే, ఇది కేవలం కేంద్రం డైరెక్ట్గా చేస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది సున్నా అని మనం చాలా చక్కగా కూడా గట్టిగా చెప్పచ్చు. సో ఏదైతే జరుగుతుందో ఈ మాత్రమైన ఒక మీకు ఒక ప్రోగ్రెస్ అనేది అంటే కనీసం కొన్ని అయినా ప్రజలకు అందుతున్నాయంటే అది కేంద్రం పంపిస్తున్నవి, అన్నీ కూడా కేంద్రం పంపిస్తున్నవి. మీరు ఏ స్కీమ్ తీసుకున్నా కూడా అందులో కేంద్రం వాటాని అధిక శాతం.
సో ఇవన్నీ కూడా రేపొద్దు రానున్న రోజుల్లో ప్రజలు ఈ రోజు అర్థం చేసుకుంటున్నారు. మొన్న జరుగుతున్న ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ప్రతి దగ్గర కూడా ప్రజల్ని అవగాహన కల్పిస్తూ చైతన్యపరుస్తూ నేను చెప్తూ ఉంటే ప్రజలు కూడా అది అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఇంత ఉన్నదని అర్థం అవుతుంది. మీరు ఇక్కడ అసలు ఒక్క 10 నిమిషాలు ప్రజలతో మాట్లాడితే ప్రజలందరూ మా వైపు మొగ్గు చూపుతున్నారు. అది ఎందుకంటారంటే వాళ్ళకి వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇంతకు ముందులా కాదు, మీరు మభ్యపెడితే మభ్యపెట్టే ప్రజలు కారు. సో ఉద్యమగడ్డ మీద ఉద్యమ స్ఫూర్తితో ఉన్న తెలంగాణ వాసులు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయానికి ప్రజలు నిజంగా కూడా వాళ్ళే నాంది పలుకుతారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.